ఆటో ఇటో జర కనీసం గోంగూర అన్న తిన్నిస్తున్నాడు. మళ్ళేమో దోలాడుతుంది. మా మామ తినడం మానేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. నా చాదలో కవర్లు పెట్టాడు. మా మామ గల్లీలు గల్లీలు తిరుగుతున్నాడు. ఏమో అడిగిండు ఎవరన్నాడు. దొరకలేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోలెక్స్ ట్రక్. నా పేరు ప్రమోద్ రెడ్డి. నేనైతే ఈరోజు బొల్లారం ఐడిపిఎల్ బొల్లారంకి లోడింగ్కి వచ్చాను. అదిగో వెనకాల మన బండిని చూసారా, ఇక్కడ కంపెనీలో అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఐడిపిఎల్ బొల్లారం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే తూత్తుకుడి అని ఒక ఊరుంది చివరిలో, ఇండియా బార్డర్లో తూత్తుకుడి అని ఒక ఊరు. అక్కడైతే మనకు అన్లోడింగ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి బయలుదేరితే మనకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 3 డేస్ పడుతుంది అనుకుంటున్నా. ఎలాగా ఉందో మనకు తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. కుదిరితే కన్యాకుమారి చూడాలి అనుకుంటున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. మన మామ అయితే అదిగో అక్కడ ఉన్నాడు వెనకాల. ఈ అన్న వాళ్ళు కూడా మనతో పాటు లోడింగ్ కోసం వచ్చారు, కర్ణాటక బండ్లు. అయితే హాయ్ భయ్యా, లోడింగ్ కోసం వచ్చిన అన్న వాళ్ళేమో మీద తర్పాలు ఇప్పుతున్నారు. ఎందుకంటే ఇది పైన క్రెయిన్తో లోడింగ్ చేస్తారంట, అందుకే ఇప్పుతున్నారు. వీళ్ళు కూడా మనతో పాటు వచ్చారు, జస్ట్ నాకంటే ఒక 5 మినిట్స్ ముందు వచ్చారు. కాకపోతే వీళ్ళు కాంటా పెట్టుకుని వచ్చారు, నేను పెట్టుకొని రాలేదు, అందుకే మళ్ళీ రిటర్న్ పోయినా. అదిగో అక్కడ ఉంది మన బండి. ఇక్కడ నుంచి బయలుదేరితే చూడాలి జర్నీ ఇస్తారు ఎలా చదువుతుందో. మొన్న పోయినసారి అయితే ఒక 4 రోజులు జామ్ అయిపోయినా అస్సాంలో. 15 రోజులు నాకు వేస్ట్ అయిపోయింది. రిటర్న్ వచ్చేసరికి 10 రోజులు అయింది నాకు. ఈసారన్నా కొంచెం తొందరగా వస్తానేమో చూద్దాం. ఇదైతే కంపెనీ లోపల తీయడానికి పర్మిషన్ లేదు, అందుకనే బయట తీస్తున్నా. నాకు కొంచెం వాయిస్ చేంజ్ వచ్చింది, ఎందుకంటే సర్దైంది బాగా. హైదరాబాద్లో వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, బాగా సర్ది అయిపోయింది. ఐడిపిఎల్ బొల్లారం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, చాలా కంపెనీలు పడుతున్నాయి. ఫ్యూచర్లో మనకి ఇక్కడ నుంచి బాగా లోడింగ్లు దొరుకుతాయి. ఇగో ఈ అన్న వాళ్ళది కర్ణాటక, ఎక్కడి నుంచి వచ్చారో కానీ బాగా పనిలో బిజీగా ఉన్నారు. మొన్న వచ్చిన ట్రిప్లో అన్లోడింగ్ దగ్గర నాకు అయితే మాకు సబ్స్క్రైబర్లు కలిశారు, చాలా హ్యాపీ తెలుసా. వారు కూడా ఫస్ట్ టైం నన్ను గుర్తుపెట్టారు, ఐఎమ్ సో హ్యాపీ. అది డెవలప్ అవుతుంది బాగా. మన మాదాపూర్ గుట్టలు ఎట్లుండే ఇదివరకు హైటెక్ సిటీ దగ్గర, అలా కనబడుతుంది నాకైతే. ఇది హైటెక్ సిటీ దగ్గర కూడా ఇదివరకు ఇలాగే ఉండే కదా, మూవీ షూటింగ్స్ అన్నీ బాగా నడిచేది. ఎటు చూసినా కొండలు గుట్టలు. హైటెక్ సిటీలో డ్యూటీ చేసేటప్పుడు అయితే మంచి ఇట్లా రోడ్ మీద పెట్టుకొని పడుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నైతే నాకు హైటెక్ సిటీ ఇనర్బిట్ మాల్కి ఎదురుగున్న రోడ్డు ఉంది కదా, నాకు ఆ రోడే గుర్తు వస్తుంది. ఆ రోడ్లో మాకు చాలాసార్లు నైట్ టైం డ్యూటీ చేస్తే అక్కడే పడుకునే వాళ్ళం. ఈసారి వెళ్తుంటే మన జర్నీ చూపిద్దామండి. ఖచ్చితంగా పోయేటప్పుడు అయితే చాలా వరకు అయితే ఈసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మామ అయితే వాటర్ పట్టుకొచ్చుకుంటుండు. పెట్టినావు బండిలో వాటర్ బాటిల్ లేవా? చూసినా చూసినా. మనం అయితే ఇక్కడ డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఇగో అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. నా ఇటు నుంచి ఇక్కడ వెయిట్ చేసాం అడ్వాన్స్ పేమెంట్ రాక. హాయ్ అన్నా, మినిమం డీజిల్ ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూడాలి. 30,000 దాటుతుంది అనుకుంటున్నాం. మామా హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు ఫుల్ డే అన్నా? ఇదైతే కంపెనీ బంక్, భారత్ బంక్. మనం ఒడిశాలో భారత్ బంక్లో ఆగుతాం కదా ఈచాపురం దాటగానే, అలాంటిదే ఇది కూడా. సూపర్ పార్కింగ్ ఉంది. నైట్ నుంచి హాయిగా బ్రష్ తీసుకున్నాం ఇక్కడే. ఇక్కడ వాటర్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది. స్నానం చేయడానికి వాటర్ ఉంది అటు సైడు, నీట్గా ఉన్నాయి తెలుసా. ఇక్కడ నుంచి మనం బయలుదేరితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం కనుక ఈజీగా 1000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టచ్చు. రేపటి వరకు నడుస్తుంది.
మా మామ చూడండి ఎవరో లారేతను బెండకాయలు కోసినట్టు లోపల అది ఇక్కడ బంకుల్నే దులిపిండు ఈ బంక్ అయితే చాలా నీట్గా ఉంది ఇది ఎక్కడుందంటే షాద్నగర్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సైలెన్స్గా ఉంది పెట్రోల్ బంక్ అయితే మనం ఏ బంకు పోయినా అంత గోల గోల చూస్తాం కదా ఇక్కడికి వచ్చిన లారీలన్నీ డీజిల్ కొట్టించుకుని ఎంబడే వెళ్ళిపోతున్నాయి వెయిటింగ్ అయితే అస్సలకే లేదు ఎందుకంటే సిటీ ఇప్పుడే స్టార్టింగ్ దాటేసి వచ్చారు కదా ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకున్నారంటే ఇంకా బండి ఆగదు కదా ఇక్కడ నుంచి అందుకే నాన్ స్టాప్ వెళ్ళిపోతూనే ఉంటారు అందరూ మన బండిలో డీజిల్ అయితే 32,000 పట్టింది ఓటీపీయా సరేలే నువ్వు తిను మా మామ చూసారా కుష్కా తింటున్నాడు ఈరోజు జడ్చర్ల మామ ఫేవరెట్ కిచిడి కట్టా ఆడ కుష్కానే ఉంది ఇక్కడ అందరు కుష్కానే తెలుసు చెయ్యి నాకకు మా మామ తినడం మానేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు మన బండి అయితే అక్కడ అవతల పక్కన ఉంది ఇగో ఇది జడ్చర్ల ఫ్లైఓవర్ దిగగానే మసీద్ పక్కనే ఉంటుంది ఇగో మనకి ఇక్కడ హోటల్ జామ్ జామ్ హోటల్ ఇక్కడ కుష్కా ఫేమస్ బిర్యానీ కన్నా కుష్కానే బాగా తింటారు ఇక్కడ మీరు నైట్ 1 గంట 2 గంటలకు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మీకు ఇక్కడ కుష్కా వేడి వేడిగా దొరుకుతుంది మా మామకి బాగా ఫేవరెట్ అందుకే పట్టుబట్టి మరీ ఆపించిండు టైం 3 అవుతున్నా సరే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఏం తినకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను ఇది బెంగళూరు హైవే ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరడమే ఇక కొట్టేయడమే నాన్ స్టాప్ మనం అయితే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాము ప్రజెంట్ అయితే ఇక మన మామ డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి ఇక నాన్ స్టాప్ కర్నూలు వరకు కొట్టాలి ఇంతవరకు అవుతూ అవుతూనే వచ్చాము ఇప్పుడే తిన్నాం కదా ఇక నైట్ వరకు పుట్టుతుంది నో టెన్షన్ కొట్టేయడమే ఇక ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది అందుకే అదే కర్నూలు ఆగాలి యాడ్లు బకెట్లు తీసుకోవాలి ఒకటి మళ్ళా సామాన్లు అంటే బియ్యం అయిపోయినాయి మొన్న తీసుకునే ఉన్నాయి కడపలు తీసుకుందాము కడపలు ఎందుకు ఆపుతావు దేనికి మామా కడప దర్గాకి వెళ్తున్నావా వా చూసారా తెలుసు మొన్న రజనీకాంత్ సచిన్ టెండూల్కర్ వచ్చిపోయారు కదా ఆగుదానులే జర్నీ స్టార్ట్ ఈ రోడ్ బాగుంటుంది కానీ బాగా ట్రాఫిక్ ఉంటుంది తెలుసా మన విజయవాడ రూట్లో తిరుగుతాం కదా ఆ రూట్లో మాకు అంత అనిపించదు కానీ ఈ రూట్లో మాత్రం బాగా ఎక్కువ ఇంకో మన లారీ చూడండి ఎంత హుషారుగా పోతున్నారు బహుశా అన్న వాళ్ళు తమిళనాడు రిటర్న్ వాళ్ళు ఊరు పోతున్నాడు అన్నాడు అందుకే మంచి హుషారుగా ఉన్నాడు వాళ్ళకు లోడ్ ఖాళీ అయింది ఇంత నిమ్మలంగా పోతుర్రు పిల్లాడు లైక్ ఉన్నాడు ఒక్కొక్క దాంట్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు లారీలల్లో మొత్తం చాలా చిన్న పిల్లలు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టున్నారు అంతే అందరూ తమిళనాడు బండ్ల మీద చాలా వరకు అనుభవం ఉన్న వాళ్ళనే చూసినా నేనైతే ఎవరిని చిన్నపిల్లలని చూడలే నాగాలాండ్ అస్సాం ఇవ్వడం కలిపోతే అక్కడ మాత్రం నేను చిన్నపిల్లలు నడుపుతాను చూసినా చాలా వరకు
మామా నీ ఫేవరెట్ బండి పోతుంది మామా అది కాదు బాబు నీ ఫేవరెట్ నాకు ఫేవరెట్ అది నీ కదా నాకు వద్దు ఆ బండి అయ్యా మహేంద్ర తార్ వద్దంటో నిన్నే చూస్తున్నా అదే తార్ నాకు ఫ్యామిలీ కోసం నాకు సెట్ కాదు అంటే నేను సింగిల్ గానే అంటున్నావా నేను సింగిల్ గానే అంటున్నా ఇప్పుడు సక్కనన్ను ఎవరు నీ ఫ్యామిలీకి సరిపోతుంది బాయ్ నా ఫ్యామిలీకి సరిపోతుంది కదా నా ఫ్యామిలీకి ఎడి సరిపోతుంది నేనే సార్ నీకు సరిపోవాలంటే వింగరే సరిపోతుంది నీ ఫ్యామిలీకి ఫ్రీగా పోవచ్చు ఇంకా నాకు అవసరం లేదు ఓమ్ని కావాలా ఓమ్ని బంధులే అదృష్టం బాగుంటే నేను ఆఫ్టర్ 1 ఇయర్ కొనేస్తాం क्रूज कंट्रोल ऑन चेयरा दो मन मामा चूँ क्रूज कंट्रोल ऑन चेसाड़िगा डाबी स्टीयरिंग पटकोटा रोड लेवल चाल वर के क्रूज कंट्रोल स्पीड लागे इंके हेल्पतनेंटदी फोन वीडियो क्लारिटी दी बाबू सारे स्वामी वील रोड वर्क ना रोड वर्क नड़व वाला पड़ा स्पीड ब्रेकर पेटी कुछ प्रमादम मिस्सा वनकाल लोड मुझे वनकाल तीन మన జగనన్న క్యాబిన్ మీద ఒక పైప్ పడ్డది కదా ఆ స్టైల్లో ఇప్పుడు ముంగడు కొరుకొచ్చింది రోడ్ అంతా ఐరన్ పైపులు వచ్చి ముందు తలిగింది పట్టిన రోడ్ అంతా రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ పెట్టింది బాగా కరణ వచ్చేవాళ్ళని కొంచెం చూసుకోండి రండి మనం అయితే భూత్పూర్ ఫ్లైఓవర్ దిగుతున్నాం కిందికి ఏ పాటలు పెట్టే ఏం పాటలు కావాలి నీకు ఏ పాటలు పెట్టు వింటానేమో రేడియో వింటో లేకుంటే డీజే పాటలు కావాలి ఇప్పుడు నీకు కార్ డ్రైవింగ్ నా రాత్రి రాత్రి ఎక్కువ రాదు వినక మన రాత్రి రాదు విన్నదే వినాలి నేను నాకు అలవాట్లేదు ఏ పాటలు ఇన్నే ఏంటలేవా పాట పాటలు ఇందంత వేరుంటది ఈ కథ ఇది ఈ కథ ఇనిదే ఇది ఇంతంట పై అదే అవసరం ఇంట్రెస్ట్ అత్తది నాకు పాకెట్ ఎఫ్ఎం భలే ఉంటది एन स्टोरी वा दुन दिन भयपड़ी ఏ పోదే పోనిలే ఈ తమ్ముడు ఇంత అక్కడి నుంచి అవుతా ఉన్నాడు వాళ్ళు మంచిగా మంచిగా వస్తుంది బాగా ఎలక్షన్ టైం అయిపోవడం వల్ల ఇట్లా రోడ్డు మీద బ్యారికేడ్లు పెడుతున్నారు బాగా నైట్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉంది ఇంకా ఆతవా మా ఆగు ఏ కాదు రోడ్డు వర్క్ నడుస్తుంది మామా यूटर्न नीचे मोर यूटर्न वर को मत वन वे पेटर एपड़ा यदो दन वे पड़ता उठर अड़ इच्छापुर दाटे आंध्र इंटरवे आ रूट अंत पन ना नड़वक सर इला बारिकेड पेटे अड्डा पड़ता बैठने ये पोनी अभी टोल गेटर आईना पनी सकता
ఇది ఎంత దూరం ఉందో చూద్దాం ఇప్పుడు ఓ 2 కిలోమీటర్ పెడతారు అనుకుంటున్నా ఓ 2 కిలోమీటర్ పెడతారు కదా ఇది అదే ఇక యూటర్న్ వరకు పెడతారు అవతల పక్క చూడండి అసలు ఎక్కడ పనే నడుస్తలేదు అసలు ఎక్కడ ఏ పని నడవకపోయినా సరే అవతల పక్క రోడ్ బంద్ చేసి దీన్ని వన్ వే చేశారు అసలు ఎలక్షన్ టైంలో అసలు రోడ్ వర్క్ అయినా ఏ డెవలప్మెంట్ పనులు చేయొద్దు కదా అదొక రూల్ ఉంది సరే చేస్తూనే ఉంటారు ఇలా చేస్తూనే ఉంటారు వాళ్ళు పెట్టిందే రూల్ అన్నారు మేము పెట్టి చేసిందే చట్టం అన్నట్టు అయింది పబ్లిక్ గురించి కొంచెం కూడా ఆలోచించేదే లేదు అసలు నాయకు ఈజీగా ఉంటట్టుంది తెలంగాణలో చలి మాత్రం బాగా ఎక్కువ ఉంది. నేను లోడింగ్ దగ్గర అయితే మస్తు చలి అయింది మామ, చలి దానికి తోడు జ్వరం. రాత్రి వచ్చి ఆడ సాధారణ పండుకున్నాం కనుక సరిపోయింది, లేకపోతే జ్వరం ఇంకెక్కువైపో. ఈడ నడుస్తుందా పని? దాని దగ్గర ఒక 5 కిలోమీటర్లు బంద్ వేయించారు రోడ్డు. కాలువ చూసారా? అది బాగా ఫేవరెట్. ఇద్దరితో బెంగళూరు నడుపుతున్నప్పుడు ఇదే కాలువ దగ్గర రెగ్యులర్గా ఆగేవాళ్ళం. ఎర్రవెల్లి చౌరస్తా మామేడి ఇదే వచ్చిండే. ఇప్పుడు ఎక్కడ పోయిండు? మరి నువ్వు ఇటు వచ్చాడు, ఎక్కడ పోతావు? మరి పదా, ఈరోజు మార్కెట్ మొత్తం తిరిగేద్దాం. నువ్వు వెనకలే వస్తే ఎక్కడ పోయినా నేను చూస్తున్నా. రేపటి గాజునే తీసుకో, లేకుంటే మళ్ళీ చూద్దాం. మా మామకి ఆడ ఉన్న కూరగాయలు నచ్చలేదు, దాంతో మళ్ళీ పోతున్నాడు. గోంగూర తీసుకో మామా, బాగా నీకు ఇష్టమే కదా, బాగా తీసుకో. ఫ్రూట్ మార్కెట్. నేనైతే గోంగూర తీసుకున్నా, మా మామ అయితే నన్ను వదిలేసి ఎక్కడ పోయిండు, అయితే కొంటా పోవాలి ఇప్పుడు. ఎర్రవెల్లి పెద్ద ఊరే. హేయ్ మామ, ఎడుతున్నాడు. బీలకాయ? నాకు బీలకాయ అంటేనే చిరాకు, కావాలంటే దోసకాయ తీసుకొని తింటా. నీ పుణ్యమా నేను దోసకాయ తిన్నాం మానేసిన తెలుసా? తమరు పుణ్యమా అని నేను చూడు దోసకాయ తిన్నాం మానేసిన. మామా కాకరకాయ కూడా ఉండవు, ఆయన తినడమ్మా. క్యాబేజీ, ఆలుగడ్డ, టమాటా, శనగపప్పు రోజు ఇదే పెడుతున్నాడు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మామకేమో కరేపాకు కావాలి, నాకేమో గోంగూర కావాలి. అటో ఇటో జర కనీసం గోంగూర అన్న తిన్నిస్తున్నాడు. మళ్ళీ ఏమో దోలాడుతున్నా. ఇక్కడ కిరాణా షాప్ ఉంది, మనం బియ్యం తీసుకుందాం.
ఎర్రవెల్లి చాలా మంచిగా ఉంది పెద్దగా. నా చాయదల కవర్లు పెట్టాడు మా మామ గల్లీలు గల్లీలు తిరుగుతున్నాడు. ఏంట మా మామకి రైస్ బ్యాగ్ కావాలట దొరకలేదు. కర్నూలులోనే ట్రై చేయాలి లేదా కడప. ఏమో అడిగిండు లేవన్నాడు దొరకలేదా.